కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు టీడీపీ నేత బొండ ఉమ. కాపుల సమస్యలపై ఇప్పుడు మాట్లాడుతున్న చిరంజీవి సి రామచంద్రయ్య వారి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంటులో ఈ అంశాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారు, విధ్వంసాల మీద రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రశాంతతకి ఎవరు భంగం కలిగిస్తారని చూస్తూ ఉన్నారు, భంగం కలిగించే వాళ్ళని ప్రోత్సహించాలని చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా సి రామచంద్రయ్య గారిని కానీ చిరంజీవి గారిని కానీ 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా కనీసం పార్లమెంట్లో మీరు మాట్లాడారని అడుగుతా ఉన్నా. కాపుల గురించి ప్రజారాజ్యం పెట్టినటువంటి చిరంజీవి గారు, కాపుల్ని బీసీల్లో చేరుస్తా ఉన్న సోనియా గాంధీ గారితో ఒక్కసారైనా కాపుల సమస్య ప్రస్తావించారని అడుగుతా ఉన్నా. నేను ఎవరిని విమర్శించలేదని విమర్శించట్లేదండి చిరంజీవి గారు, రామచంద్రయ్య గారు గుండెల మీద చేసుకొని కాపు జాతికి సమాధానం చెప్పండి మాత్రమే కోరుతా ఉన్నా. దయచేసి నీచ రాజకీయాలకి ప్రోత్సహించొద్దు, నీచ రాజకీయాలకి పాల్పడొద్దని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.